Hi friends, this is Upendra Kumar. So, ee roju manam cheppukoboye topic non-destructive testing methods, NDT methods lo magnetic particle test gurinchi manam telusukundam. Magnetic particle inspection or test. So, deen gurinchi manam brief ga telusukundam. Asala magnetic particle test ante enti anedi dani principle. Next. So, magnetic particle inspection or test. Magnetic particle inspection or test is a non-destructive testing method. So, adi oka NDT method lo oka type of method is used for. So, endukosam use chestunnaru ee magnetic particle test anedi detecting surface and slightly subsurface defects in the ferromagnetic materials and their alloys. Ante edaina defects unte surface defects. Detecting surface defects and slightly subsurface. దాని కింద ఉన్న సబ్సర్ఫేస్ డిఫెక్ట్స్ చిన్న లోతుకు వెళ్తే దాన్ని మనం కనుక్కోవడం కోసం ఏ మెటీరియల్స్ లో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ దేర్ ఎలర్స్. సో ఫెర్రోమాగ్నెటిక్ ఎలర్స్ లో అండ్ అదేవిధంగా ఆ మెటల్స్ లో ఏవేవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో మనం కనుక్కోవడం కోసం ఈ మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ అనేది లేదా ఇన్స్పెక్షన్ అనేది మనం చేస్తాం. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఈజీ టెక్నిక్ free from any restriction to size, shape and composition. So it is simple and easy and other than free from other than other elements like manaki size tho sambandham ledhu and shape tho sambandham ledhu and composition tho sambandham ledhu enduku ante dani yokka surface meda emaina defects unte adi cheptundi and dani yokka subsurface meda emaina defects unte ee particles test dwara manam kanukovachu. Next. So magnetizing the component part, example casting to be tested, this causes magnetic flux to spread over the body of the component. So ikkada manam chusukunnatlayite manam simple ga chestundi entante aa casting edaithe undo manam kanukovalsindi aa casting meda manam oka magnetic flux magnetic field ni manam create chestunnamu. సో క్రియేట్ చేసినప్పుడు ఏంటి అంటే మనం పార్టికల్స్ ని దానిపైన అలా చల్లుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మన పార్టికల్స్ ని చల్లామో అక్కడ ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం క్రియేట్ చేసామో అక్కడ ఏమవుతుంది అంటే మనకి ఆ లేయర్ ఏదైతే ఉందో వాటి ఆ షేప్ లో మనకి క్రియేట్ అవుతుంది ఆ డిఫెక్ట్ ఉన్న ఏరియాని క్లియర్ గా మనం కనుక్కోవచ్చు. అది ఎలా అనేది మనం చూద్దాం. సో ఇక్కడేంటి మ్యాగ్నెటైజింగ్ ది కాంపోనెంట్ పార్ట్ మనం మ్యాగ్నెటైజ్ చేస్తున్నాము టు బి టెస్టెడ్ దిస్ కాజెస్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ టు స్ప్రెడ్ ఓవర్ ది బాడీ ఆఫ్ ది కాంపోనెంట్ ఆ బాడీ మీద కంప్లీట్ గా స్ప్రెడ్ అవుతుంది. అప్లైయింగ్ ది మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఆన్ ది టెస్ట్ పీసెస్ సో టెస్ట్ పీస్ మీద మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అప్లై చేస్తాం. కామన్లీ యూజ్డ్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఆర్ సో మామూలుగా మనం వాడే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ పౌడర్ ఆఫ్ ఐరన్ బ్లాక్ ఐరన్ ఆక్సైడ్ అండ్ ఫ్లోరోసెంట్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఇవన్నీ కూడా మనం దానిపైన ఈ మ్యాగ్నెటిక్ పార్టికల్ గా వాడడానికి వాడతాం అన్నమాట. లొకేటింగ్ ది డిఫెక్ట్స్ ఆన్ స్టడీయింగ్ ది ప్రొఫైల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ ఆ ఫీల్డ్ ఫ్లక్స్ ఎలా అయితే మనకి ఫామ్ అవుతుందో సేమ్ అదే విధంగా ఈ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎందుకోసం అంటే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం క్రియేట్ చేసాం అక్కడ. నెక్స్ట్. సో ఇక్కడ సింపుల్ గా మనం చూసుకోవాలంటే దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే ద క్రాక్ ఇన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కాంపోనెంట్ బిహేవ్స్ ఇన్ ది సేమ్ వే యాజ్ గ్యాప్ బిట్వీన్ ఎస్ అండ్ ఎన్ పోల్ అంటే సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ మధ్యలో ఏదైతే మనకి వచ్చిందో గ్యాప్ అది ఎలా ఫామ్ అవుతుంది సౌత్ పోల్ తో నార్త్ పోల్ లో అది ఫామ్ అవుతుంది ఆఫ్ టూ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ పోల్ నార్త్ పోల్ గా ఆ గ్యాప్ అనేది మనకి యాక్ట్ చేస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ ద ఎడ్జెస్ ఆఫ్ క్రాక్ విల్ యాక్ట్ యాజ్ ఎస్ఎన్ ఎస్ పోల్ అండ్ నార్త్ పోల్ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సపోజ్ ఒక సౌత్ పోల్ ఉంది అండ్ నార్త్ పోల్ ఉంది. సో సౌత్ పోల్ ఒక మ్యాగ్నెట్ నార్త్ పోల్ ఇంకో మ్యాగ్నెట్ మనకి ఈ వేవ్స్ ఈ ఫ్లక్స్ ఎలా వెళ్తుంది అంటే జస్ట్ ఈ షేప్ లో వెళ్తుంది. అలాగే ఏదైనా ఒక మెటల్ లోని మనకి ఇక్కడ డిఫెక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనకి ఈ ఫీల్డ్ అనేది లీక్ అవుట్ అయ్యి బయట నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి మనకి ఇలా వచ్చిన
ప్లేస్ లో ఏంటి మనకి డిఫెక్ట్ ఉందనేది క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది బేసిక్ గా దాని యొక్క ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ ఎలా చేస్తాము. సో ఇందాక మనం అనుకున్నాం కదా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం క్రియేట్ చేస్తాము. సో ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్సింగ్ లెడ్జ్ అండ్ యోక్ ఉంది. అంటే ఇక్కడ ఇది నార్త్ పోల్ అండ్ ఇది సౌత్ పోల్. మన ఇక్కడ ఏంటంటే కరెంట్ క్యారింగ్ వైర్ అనేది మనం ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ అనమాట. ఇది ఇక్కడ మనం ఏదైతే ప్లేట్ ఉందో ఆ ప్లేట్ని తీసుకొని ఇక్కడ మనం ఏదైతే సర్ఫేస్ క్రాక్ ఉందో దాన్ని మనం డిటెక్ట్ చేయడానికి ఇదంతా వాడుతున్నాం అనమాట. సో ఎక్విప్మెంట్ని ఎలా తీసుకొని దానిపైన ప్లేస్ చేసి దీనికి పవర్ ఇస్తాము. సో ఎప్పుడైతే పవర్ ఇచ్చామో మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఈ ఫ్లక్స్ ఈ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎక్కడైతే మనకి ఈ బ్రేక్ ఉందో క్రాక్ ఇండికేషన్ ఉందో అక్కడ మాత్రం మనకి ఈ ఫీల్డ్ అనేది కొంచెం దూరంగా ఉండి మనకి క్లియర్ కట్గా ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ మనకి కనిపిస్తుంది. ద మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఇన్ దిస్ రీజియన్ అండ్ రివీల్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ డిఫెక్ట్. సో అవే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ మనల్ని ఆ డిఫెక్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తాయి బై ఫీల్డ్ అనమాట. దిస్ మెథడ్ ఈస్ ఎంప్లాయ్డ్ టు డిటెక్ట్ ది ఫ్యాటిక్ యూ క్రాక్స్. దిస్ మెథడ్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇదేంటి దిస్ మెథడ్ ఈస్ ఎంప్లాయ్డ్ టు డిటెక్ట్ ది ఫ్యాటిక్ యూ క్రాక్స్. సో ఏదైనా కొంచెం ఫ్యాటిక్ యూ అయిపోయినప్పుడు దాని యొక్క క్రాక్స్ వస్తే అంటే కొంచెం లోడ్ ఎక్కువైనప్పుడు క్రాక్స్ అవి వస్తాయి కదా దాన్ని మనం కనుక్కోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఇదేంటంటే నాన్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ను మనం టెస్ట్ చేయడానికి ఈ మెథడ్ మనం యూజ్ చేయలేము. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రియల్ టైమ్ పిక్చర్స్ ఇది మనం అనుకున్నాం కదా జస్ట్ ఇప్పుడు మనం చూసిన ఎక్విప్మెంట్ ఇది. ఇది నార్త్ పోల్ అయితే ఇది సౌత్ పోల్ అవుతుంది. మనం ఇక్కడ కరెంట్ క్యారింగ్ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక వెల్డ్ని ఇది టెస్టింగ్ చేస్తూ ఉన్నాము. డైరెక్ట్గా ఒక క్యారింగ్ కండక్టర్ ఎలక్ట్రికల్ ఇక్కడ మనం పంపిస్తూ ఉంటాము. అండ్ మనం ప్రతిదీ కూడా ఇలాగ ఒక్కొక్కది మనకి పీస్ మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ సో ఇది బేసిక్గా మనకి మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్ మెథడ్స్లో ఇది ఒక టైపు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్డీటీ మెథడ్స్ అన్నీ కూడా చాలా వరకు కవర్ చేసాము. సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది.